ఏసీటీ ప్రేక్షకులందరికీ నమస్కారం. వెల్కమ్ టు టాలెంట్ షో. చాలామంది కళాకారులు మన లైఫ్లో మనకు కనపడుతూ ఉంటారు, కానీ కళాకారులు ఏ రంగంలో ఉన్నప్పటికీ కూడా సినిమాలలో అల్టిమేట్గా కనపడాలి. 70mmలో మనల్ని మనం ఒకసారి చూసుకోవాలనేది ప్రతి కళాకారుడికి ఒక కోరిక. అది కొంతమందికి కళగా మిగిలిపోతుంది, కొంతమంది ఆ కళను నెరవేర్చుకుంటూ ఉంటారు. అలాంటి కళను నెరవేర్చుకున్న ఓ వ్యక్తే ఈరోజు మన టాలెంట్ షోలో ఉన్నారు. అతనే శ్రీధర్ గారు. నమస్కారం అండి. నమస్కారం. సో శ్రీధర్ గారు, చాలామందికి కళ అయితే ఉంటుంది కదా, సో సినిమాల్లో కనపడాలని. మీరు సినిమాల్లో పోకముందు మీకు కూడా ఉండింది కదా సినిమాల్లోకి వెళ్ళాలని. సో నెల్లూరులో ఎంతోమంది, నెల్లూరు అంటే మనకి చాలామంది ప్రముఖులు గుర్తొస్తారు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి. అనేక రంగాల్లో ఉన్నారు, కళారంగంలో కూడా చాలామంది ప్రముఖులు ఉన్నారు. మేము అందులో మీరు కూడా ఒకరని అనుకుంటున్నాం, ఎందుకంటే ఈ మధ్యకాలంలో చాలా సినిమాలలో మిమ్మల్ని ఐడెంటిఫై చేసినప్పుడు కొంచెం హ్యాపీ అనిపించింది. ఆ స్థాయి అయితే కాదు, కానీ నెల్లూరు నుంచి పోయిన కళాకారులు, అద్భుతమైనటువంటి కళాకారులు సినిమా రంగంలో మన జిల్లా నుంచి ఉన్నారు. ముఖ్యంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు, తర్వాత వాణిశ్రీ గారు, నాగభూషణం గారు, కావలి నాగభూషణం గారు, ఆయనైతే సినిమాలు ట్రై చేసి రాక రక్త కన్నీరు అనే నాటకాన్ని టౌన్ హాల్లో దగ్గర దగ్గర 25 రోజులు ఆయన వేస్తే 25 రోజులు హౌస్ఫుల్ అయింది. ఈరోజు చెప్పిన డైలాగ్ రేపు చెప్పేవాడు కాదు, అంత బాగా స్క్రిప్ట్ ప్రిపేర్ అయ్యేవాడు. ఆ తర్వాత అతను పిలుపు వచ్చింది, ఆ తర్వాత ఎనక చూసుకోలేకపోయాడు. కనీసం నెల్లూరు జిల్లాని చూసే పరిస్థితి లేదు, అంత బాగా షూటింగ్స్ వచ్చినాయి. తర్వాత మన రమణారెడ్డి గారు, ఆయన అద్భుతమైనటువంటి కళాకారుడు, అతను మ్యూజిషియన్ కూడా. ఓ మ్యాజిక్గా అతను నోట్లో నుంచి బ్లేడ్లు తీయడం, బ్లేడ్లు నగిలి తీయడం దగ్గర దగ్గర ప్రపంచంలోనే అతనే క్రియేట్ చేశాడు అది. తర్వాత ఇంకా ముఖ్యంగా కావలతను మన నెల్లూరు జిల్లా వాసి రాజనాల్ గారు విలనిజం అంటే ఇంకొక ఆలోచన రాకుండా చేశాడు కొన్ని సంవత్సరాల పాటు. ఓకే, అద్భుతమైనటువంటి కళాకారులు ఉన్నారండి, వారి సరసన మాత్రం రాను, కానీ నెల్లూరు జిల్లా కళాకారుడుగా మాత్రం కొంతవరకు నేను చెప్పు. మీరు మ్యూజిషియన్ చేశారు, మిమిక్రీ చేస్తారు, సో టాకింగ్ డాల్, మాట్లాడే బొమ్మ, దానివల్లే నాకు మారు పేరు. ఇప్పుడు మీరు గామీ సినిమా చూసినా, మను సినిమా చూసినా, ఎవరికి చెప్పొద్దు సినిమా చూసినా, దాంట్లో బొమ్మ శ్రీధర్ అని ఉంటుంది. నేను కూడా అదే పెట్టుకున్నా. ఓ, బొమ్మ శ్రీధర్, మాట్లాడే బొమ్మ చేస్తున్నాను, మారు పేరు పెట్టారు. ఓకే, సరే, అది నేను కాంప్లిమెంట్గా తీసుకున్నాను, దాన్ని నా ఇంటి పేరుగా. మీ కెరీర్ స్టార్ట్ కళాకారుడుగా స్టార్ట్ అయింది బొమ్మతోనేనా? లేదు లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆమె స్టేజ్ ఆర్టిస్ట్. 8th క్లాస్లో నేను, మా ఫాదరే నా గురువు. ఓకే, బాలనాగమ్మలో చాకలు తిప్పుడని ఒక వేషం, మోనో యాక్షన్ చేయించారు. ఓకే, టీచరు చెప్పిన తర్వాత మా ఫాదర్కి తెలిసి, మా ఫాదరు ఒకరోజు పిలిచి ట్రైనింగ్ ఇచ్చి ఆయన కొన్ని బేసిక్ ప్రిన్సిపల్స్ చెప్పారు. ఓకే, కొంచెం అశ్లీలంగా లేకుండా, కామెడీ అనేది అందరూ ఆహ్లాదంగా నవ్వుకునే విధంగా, ఈ కులాలు మతాలు ఇవి ఏవి రాకుండా చాలా జాగ్రత్తలు తీసుకొని కామెడీ అనేది ఎట్టు పండించాలనేది ఆయన చెప్పాను. ఓకే, ఆ తర్వాత 9th క్లాస్లో నా టాలెంట్ షో చూసి, నా టాలెంట్ చూసి పక్క ఊరు వాళ్ళు పిలవడం, అక్కడి నుంచి నాకు ఏదో తెలియని, నాలో ఏదో తెలియని ఆర్ట్ ఉందని నేను అనుకోవడం. తర్వాత 10th క్లాస్లో అంతా మామూలు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయిపోయినా, ఇంటర్మీడియట్లో ఒక వెంచిమూర్ అని రాజా సత్యనారాయణ గారు, ఆయన ప్రిన్సిపాల్, నేను 3 మోనో యాక్షన్స్ చేశాను. ఒకటి గుడ్డి వేషం ఒకటి వేశాను, దాంట్లో డైలాగులు, ఇంకొక 2 కామెడీ షోస్ చేశాను. చేసి ఆయన 1st, 2nd, 3rd ప్రైజెస్ నీకే ఇచ్చాను రా, కాకపోతే ఇందులో 1st ఏదో 2nd ఏదో 3rd ఏదో మాకు అర్థం కాలేదురా, సర్టిఫికేట్స్ నీకు ఇస్తున్నాం, ప్రైజులు నీకు ఇస్తున్నాం, నువ్వు రాసుకో అని చెప్పించాడు. అక్కడి నుంచి నాకు ఒక ఒక కాలేజీలో కూడా బాగా నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది, కాలేజీలో కూడా నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు, అయ్యవార్లు కూడా ఏదైనా అడిగితే కూడా నాకు చెప్పేవాళ్ళు. అంటే మీరు ఇంకా ఏదేదో అనుకుంటారు, అంటే చిట్టాలు కొట్టినా చూస్తూ ఉండేవాళ్ళు అనుకుంటారు, అదేం లేదు కానీ చెప్పేవాళ్ళు. ఒకవేళ చెప్పినా కూడా వాళ్ళు చిట్టాలు అందించినా కూడా చెప్పను కదండి మీకు. తర్వాత డిగ్రీలో నేను అనంతరావు అని అతనితో కలిసి చేశాం, కాలేజీలో 1st ప్రైజ్. తర్వాత నేను మెడికల్ రెప్గా కర్నూలుకి వెళ్ళడం, కర్నూలు నుంచి రావడం, ఇక్కడ మురళి అని మీ దీంట్లో కూడా పనిచేస్తారు, మేమందరం కలిసి ఒక జట్టుగా నేను డైరెక్ట్ చేసేవాడిని, ప్లే చేయడం, సక్సెస్ కావడం, ఆ తర్వాత హరి అని కలవడం, ఆ తర్వాత మేము ప్లేస్ బాగా వేయడం, తర్వాత మేము ఈటీవీలో స్మైల్ రాజా స్మైల్ అని మేము ముగ్గురమే, నేను 2nd, వాళ్ళిద్దరూ 1st. అవును, రావడం. ఆ తర్వాత బంధం, శిరీష, సుమతి సీరియల్స్లో చేశాను. ఓకే, తమిళ్లో కూడా ఓరు నడుగరి వాంగ్మూలం అని
అది మనకు అంత రాదు. తమిళ్లో రాదా మీకు? పెద్దగా రాదు. వాళ్ళు స్క్రిప్ట్ ఇస్తే తెలుగులో రాసుకొని చెప్పేవాడిని. ఓకే. దాంట్లో ఎక్కువ లేదండి, ఒక 10 ఎపిసోడ్ల వరకు చేశాను. మన ఫ్రెండ్ తెలుగు అతను, నెల్లూరు అతను అతను, ఓకే, దాంతో అవకాశం ఇచ్చారు. దాంతోపాటు సుమతి ఒకటి, ఈ శిరీష చెన్నైలో జరిగిందండి షూటింగ్. అప్పుడు వాళ్ళు నాకు కార్డు ఇచ్చారు. ఇప్పటికి నేను తమిళ్ టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్ని. ఓ, తర్వాత తమిళ్ తెలుగు రెండు చేస్తుంటారు. ఓకే ఓకే. తర్వాత ఫస్ట్ పరుగులో ఒక అవకాశం వచ్చింది, అల్లు అర్జున్ పరుగు. దాంట్లో కంపెనీ ఆర్టిస్ట్గా అక్కడక్కడక్కడ ఉంటాం, కానీ డైలాగులు అయితే రాలేదు. ఒక రెండు డైలాగులు వచ్చినాయి కానీ అవి కట్ అవుతాయని అప్పుడే చెప్పాను నేను డైరెక్టర్కి. ఇది తప్పు రాశారా అంటే అప్పుడే చెప్పాల్సింది కదా అన్నారు. సరే ఎటు ఎత్తేసారని అనుకున్నాను, సరిపోయింది. కానీ అక్కడ నాకు పరిచయాలు బాగా ఏర్పడ్డాయి. ఐడెంటిఫికేషన్ రాలేదు మీకు? ఐడెంటిఫికేషన్ రాలేదు కానీ పరిచయాలు. ఐడెంటిఫికేషన్కి ఒక మార్గం అయితే దొరికింది. ఓకే. అక్కడ ఉన్న పరిచయాలు, కేదార్నాథ్ అని పాటలు రాసే అతను, తర్వాత సప్తగిరి ఇప్పుడు బాగా పెద్ద ఆర్టిస్ట్ అతను, అప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్ కమ్మ ఆర్టిస్ట్ కూడా, దాంట్లో కిరణ్ అని, వీళ్ళందరితో పరిచయాలు ఏర్పడడం, వాళ్ళు బాగా నాకు హెల్ప్ చేయడం. తర్వాత సొంత ఊరు అని ఒక సినిమా చేశాను, అది నెల్లూరు అతనే డైరెక్టర్ కూడా, సునీల్ కుమార్ రెడ్డి అని. 6 అవార్డులు వచ్చినాయండి. పిక్చర్ అయితే బాగా ఆడలేదు కానీ 6 అవార్డులు వచ్చినాయి దానికి. దాని తర్వాత నాకు ఒంగోలు గీతలో నాకు బాగా మంచి బ్రేక్ అని చెప్పొచ్చు అండి, ఎందుకంటే భాస్కర్ గారు బాగా టెన్షన్లో ఉన్నారు. ఆయన 2-3 టేకుల కంటే ఎక్కువ తీసుకోరు, ఆయన విసుక్కుంటారు. ఆయన ఒక షాట్లో నాకు ప్రభు కాంబినేషన్ ఉంది. ప్రభు గారు ఉన్నారు కదా, శివాజీ గణేశన్ గారు కొడుకు, ఆయన హీరో ఫాదర్ క్యారెక్టర్. దాంట్లో నేను షార్ట్, అది హాఫ్ షార్ట్, అది ఈడ ధర్మాకోల్ షీట్ పెట్టి కింద కూర్చొని ఒక డబ్బింగ్ చెప్తుంటారు. సినిమా వెర్షన్ మీకు తెలిసే ఉంటుంది. ఇమీడియట్గా నాకు డబ్బింగ్ చెప్పాల్సి వచ్చింది. మీ డైలాగ్ చెప్తాను సార్. వద్దులేండి అన్న, ఎందుకంటే ఇతను స్క్రిప్ట్ ఇస్తుంటే కూడా వద్దంటున్నా. నాకు స్క్రిప్ట్ ఎప్పుడు చెప్తుంటే చెప్పే అలవాటు లేదండి. నేను ఐ షుడ్ ప్రిపేర్ ఎవ్రీథింగ్, ఐ షుడ్ ప్రిపేర్. ఇఫ్ ఐఎమ్ 100% ఐ విల్ గో ఫర్ షూట్, లేకపోతే నేను పోను. ఎందుకంటే బాగా రిహార్సల్స్ చేసుకుంటాను, అందుకనే నేను ఎక్కువ సింగిల్ టేకే చేసేవాడు. చెప్తుంటే వద్దులేండి అనగానే భాస్కర్ గారు ఉండి, డే నీ ఇటురా సార్, మీరు చెప్తారు కదా సార్ అన్న. చెప్తానండి. మామూలుగా షార్ట్ ఎప్పుడైతే ఫేస్ ఓపెన్ చేసి చెప్పానో, ఇమ్మీడియట్గా ఆయన భాస్కర్ గారు వచ్చి, ఏం సార్ కామ్గా ఉంటారు, షార్ట్ కెమెరా ఆన్ అనగానే ఫేస్ అంతా ఓపెన్ చేసి నీట్గా చేస్తారు, అది ఆపేస్తే మామూలుగా ఉండిపోతారు, ఏం సార్ మీరు అని. అది దాని క్యారెక్టర్ సార్, ఇది నా క్యారెక్టర్ సార్ అన్నాను. చాలా సంతోషం మీరు. అది ఒకటి. ఆ రోజు తాగేసి పోతూ ఉంటాను నేను, అరే నా నన్ను ఒక దరిద్రుడు నమ్మలేదు చూసావా, ఆయన వాడిని వదలకూడదురా, ఆయన నేను వదలను అని పోతుంటాను. అదైతే ఆయన చూసి ఆనందపడిపోయాడు. ఏందండి అసలు పడతా లేస్తా మీరు, అసలు ఫుల్ తాగుబోతోడు చేసినట్టే చేస్తున్నాడు సార్. అదే కదా సార్ యాక్షన్ అన్న. సూపర్ అండి అన్నాడు. ఆ 2 సీన్స్లో ఆయన నన్ను బాగా మెచ్చుకున్నారు. ఆ తర్వాత మన కుర్రాళ్ళు అని వీరశంకర్ గారు, గుడుంబ శంకర్ డైరెక్టర్ గారు, నేను ఒక ఆఫీసర్ క్యారెక్టర్ దాంట్లో, హీరోని నా దగ్గర పనిచేస్తుంటాడు, మాట్లాడుతూ మాట్లాడుతా, రే ఇక్కడికెందుకు వచ్చా అని అంటాడు. అతను ఇరిటేట్ అయిపోయి చాలా ఇరిటేట్గా మాట్లాడుతా. అతను ఫీలింగ్ ఏంటంటే నేను హీరో కదా, క్యారెక్టర్లో లేడు అతను. సార్ మీరు కొంచెం తగ్గిస్తారా? సరే అదే, ఏ ఎక్కడికెందుకు వచ్చా అన్న. అయినా కొంచెం ఇరిటేట్గా ఉంది సార్. సరే మీరు మామూలుగా డైలాగ్ చెప్పండి. అతను లేకుండా అతను జస్ట్ మామూలుగా ఫ్రేమ్లో ఉంటాడు, డైలాగ్ చెప్తాడు, మీరు చెప్పండి అని. సరే సార్, ఎందుకంటే తగ్గించేసారే నన్ను, ఏదన్నా కష్టపడి చేద్దాం అనుకుంటే చేయటం లేదా అనుకొని, ఇక్కడికి ఎందుకు వచ్చా అన్న. సరే అతను చెప్పేసి వెళ్ళిపోయాడు. సరే అయిపోయిందిలే అనుకుంది. పోయిన తర్వాత అతను క్లోజ్ షాట్ పెట్టి, సార్ ఫస్ట్ చెప్పారు కదా అది చెప్పండి నాకు అన్న. ఓకే. అప్పుడు అతను లేడు కానీ షార్ట్స్ చేయడం మనకు అలవాటు కాబట్టి చేశా. చేసే వచ్చి కౌగిలించుకొని తర్వాత బ్రోకర్ అనే ఒక సినిమాలో ఆ డైరెక్టరు నిర్మాత అతని దగ్గరికి వచ్చారు. ఇతన్ని తీసుకోండా, అడిగిన ఫ్రేమ్ ఇస్తాడా, ఫ్రేమ్లో ఎంత ఓపెన్ చేయమంటే అంత ఓపెన్ చేస్తాడు, ఎంత క్లోజ్ చేయమంటే అంత క్లోజ్ చేస్తాడు, ఎక్సలెంట్ ఆర్టిస్ట్ నువ్వు తీసుకో అన్నాడు. ఆ బ్రోకర్లో ఒక చిన్న డాక్టర్ క్యారెక్టర్ అది. అయిపోయిన తర్వాత, శ్రీధర్ నీకు అన్యాయం జరిగిందయ్యా. ఏమన్నా అన్న, వాళ్ళు చేస్తున్న ఆర్పి గారు ఎవరు అతన్ని తీసుకొచ్చి చిన్న క్యారెక్టర్లు వేశారు,
ముందుగా మాట్లాడుకొని చేయబడలేదా అన్నారు ఆర్పీ గారు. తర్వాత ఇప్పటికి కూడా ఆర్పీ గారు హైదరాబాద్ పోతే కలుస్తూ ఉంటాను, బాగా ఫ్రెండ్లీగా చూస్తుంటారు. తర్వాత మను ఒకటి బ్రేక్ అయితే రాలేదు కానీ ఫీల్డ్లో ఒక మంచి పేరు వచ్చింది నాకు. ఓకే, మళ్ళీ వచ్చింది ఒంగోలు గీత తర్వాత మను బాగా పరుగులో పరిచయాలు ఏర్పడ్డాయి కదా, మీ పరుగులో పరిచయాలు ఏర్పడ్డాయి, తర్వాత మనులో కూడా ఇంకొంచెం పరిచయాలు, బ్రేక్ వచ్చింది ఫీల్డ్లో, తెలిసింది ఎవరతను అనేది. ఇమీడియట్గా నేను ఒక షార్ట్ ఫిల్మ్ చేశాను, దాంట్లో నెగిటివ్ రోల్ చేశాను. మను సినిమాకి ప్రొడక్షన్ డైరెక్టర్, ప్రొడక్షన్ మేనేజర్గా ఉన్న అతను దాంట్లో రన్వే రీల్స్లో డైరెక్టర్ అతను. ఈ షార్ట్ ఫిల్మ్ పొంగానే ఏంది ఇంత సాఫ్ట్ రోల్ చేస్తున్న శ్రీధర్ ఇంత నెగిటివ్ రోల్ చేస్తున్నాడు అని ఓపెన్ చేసి చూశాడండి. మళ్ళీ అవన్నీ ఇమీడియట్గా ఫోన్ చేశాడు, శ్రీధర్ నెగిటివ్ రోల్ భలే చేస్తున్నావు కదయా అని ఇమీడియట్గా గామీలో బుక్ చేశాడు నన్ను. ఓకే, ఇప్పుడు మీరు చేసిన సినిమాల్లో కల్లా ఫుల్ లెంత్ క్యారెక్టర్ ఉండేది గామీ. గామీ కానీ ఒంగోలు గీతలో చిన్నదైనా కూడా మంచి రోలు. ఓకే, తర్వాత మనులో కూడా చాలా సాఫ్ట్ రోలు భలే ఉంటుంది. డిఫరెంట్ రోల్స్ వచ్చినాయండి, నెగిటివ్ రోల్స్లోనే ఒకరు పేరు వచ్చింది కానీ. తర్వాత ఆవు పులి మధ్యలో ప్రభాస్ పిల్లని నెల్లూరులో చేశాను, దాని మీద చాలా ఎక్స్పెక్టేషన్. నా క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, వాయిస్ డల్ వాయిస్ డైరెక్టర్కి చెప్పాను, అదే ఎందుకు నమ్మ తిందే ఈ టైప్లో ఉంటుంది అది. కొంచెం నత్తిగా కామెడీ ట్రాక్ నడుపుతూ క్యారెక్టర్ కూడా నడపడం వల్లే అది ఫెయిల్ అయిందేమో అనిపించింది నాకు. ఓకే, దాంట్లో కూడా ఫుల్ లెంగ్త్ రోల్ మన బాహుబలి కాలకేయ ప్రభాకర్ ఉన్నాడు కదా, అతను నేను పరుగులో మంచి ఫ్రెండ్స్ని. ఓకే, నెల్లూరుకి వచ్చిన కూడా వాళ్ళందరూ చెప్పాడు నాకు గురువు లాంటివాడు ఏదైనా బాగా చెప్తాడు అది ఇదని చెప్పారు. ఇప్పుడు ఒక ప్రస్తుతం ఒక మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి సినిమా ఫీల్డ్లో, ఒక ఆర్టిస్ట్గానే కాకుండా మెజీషియన్గా కూడా అది చేసిన. ఫస్ట్ మీ కెరీర్ స్టార్ట్ అయింది ఏ ఫీల్డ్లో అంటే మెజీషియన్గా చేశారు? స్టేజీ ఆర్టిస్ట్గా స్టార్ట్ అయ్యాను. స్టేజ్ అంటే ఇప్పుడు స్కూల్ స్టేజ్ కాదు కదా, బయట కూడా నాటకాలు వేసాం, స్కూల్లో కూడా వేసేవాళ్ళు అంటే స్కూల్ యానివర్సరీస్, కాలేజీలో చేసాం, డిగ్రీ కాలేజ్ బీఆర్సీలో చేసాం. మీకు ఎలాగా జీల్ ఉంది కాబట్టి బేస్ నుంచి వస్తూ వచ్చింది, కానీ ఇది సడన్గా నేను ఆర్టిస్ట్ అయింది ఏం లేదు. మా ఊర్లో బాలనాగంలో చాకలి తిప్పుడు క్యారెక్టర్ నా చేత వేయించి ఫస్ట్. అదేనా మీరు చేసింది? ఎయిత్ క్లాస్లో వేసాను నేను, పెద్ద అయిన తర్వాత మా ఊర్లో చేయించారు బాలనాగం. ఫస్ట్ క్యారెక్టర్ మీ ఫస్ట్ క్యారెక్టర్ చాకలి తిప్పుడే. ఓకే, స్కూల్లో మోనో యాక్షన్ అంటారు, ఏకపాత్ర అభినయం తెలుగులో, డైలాగులు లేకుండా డైలాగులు ఉంటాయి, అది మోనో యాక్షన్ అంటే సింగిల్ మ్యాన్ పర్ఫార్మ్ చేయడానికి ఏకపాత్ర అభినయం. ఏకపాత్ర అభినయం దాన్ని కూడా చీల్చి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ ఏకపాత్ర అభినయాలుగా చూపించేవాడు. ఏం చేసేవాళ్ళు? నేను అదే చాకలి తిప్పడని కామెడీ అదే చేసేవాడు. దాంట్లో ఎప్పుడైతే పేరు వచ్చిందో మీరు డబ్బులు సంపాదించండి అంటే కొంతమందికి ఆ ఏముందిలే అనిపిస్తుంది, కానీ ఎంత పెద్ద పొలిటీషియన్ కానీ ఏమైనా ఆర్టిస్ట్కి ఉండే ఆ అభిమానం, గౌరవం అన్న దాన్ని నేను అఫెక్షన్ పబ్లిక్ నుంచి బాగా ఉంటుందండి. ఒక ఐడెంటిఫికేషన్ అది కళాకారులకి పుష్కలంగా ఉంటుంది. సో మనం ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టడం, పలకరించడం, ప్రేమతో అభిమానంతో పలకరిస్తారు. ఊన్నే అలా కాకుండా మనం ఏం చేయము వాళ్ళతో, మనకి ఏ రిలేషన్ ఉండదు, బట్ అయినా కానీ పలాని సినిమాలో ఉన్నాడు, పలాని టీవీలో మనం చూసాం అని అలా అభిమానం ఉంటుంది. సో టీవీలో ప్రయాణం అయిన తర్వాత డైరెక్ట్గా సినిమాలోకి వెళ్ళిపోయారా, వేరే ఛానల్స్లో ఏమైనా చేశారు? అది ఈటీవీలో స్మైల్ రాజా స్మైల్ అని చెప్పి స్మైల్ రాజా స్మైల్ మేము చూసాం. మేము చాలా చిన్నపిల్లలం అప్పుడు. నవ్వులు నవ్వులని యాంకరింగ్ చేశాను ఈటీవీలో, ఈటీవీకి అసాధ్యులని మ్యాజిక్స్ చేశాను ఈటీవీలో, ఈటీవీకి. తర్వాత ఎన్టీవీలో వనిత అని ఉంది, వనిత ఛానల్ అవును, వనితలో స్ట్రీట్ మ్యాజిక్స్ చేశా, మాయిలో అని అంటే వీధుల్లో, అట్లా వీధుల్లోకి పోయి పబ్లిక్ ప్లేసుల్లో, పబ్లిక్ ప్లేస్లో మ్యాజిక్ స్ట్రీట్ మ్యాజిక్స్ అంటారు దాన్ని, మాయలోడని బ్యానర్ మీద 48 ఎపిసోడ్ చేశానండి ఎన్టీవీకి వనితలో. ఓకే, వనితకి 37 ఎపిసోడ్లు నాది నంబర్ వన్ ర్యాంక్లో ఉండేదండి. తర్వాత నేను దాంట్లోనే బొమ్మాలి బాక్స్ ఆఫీస్ అని పొలిటికల్ పిక్చర్ సెటరికల్ది కనిపెట్టారు వాళ్ళు. ఓకే, దాంట్లో ఒక 2 ఎపిసోడ్లు అయితే ఆయన ఫస్ట్ క్రియేటివ్ హెడ్ దగ్గరికి తీసుకెళ్తారు, ఇది చేసిన తర్వాత అతను వద్దనేశాడు. ఎందుకంటే ఒకటి తాగుబోతుడు క్యారెక్టర్, నేనేం చెప్పానంటే ఎలక్షన్లు వచ్చినాయి కదా సార్, కార్పొరేషన్ ఎలక్షన్స్ వచ్చినాయి హైదరాబాద్లో, మన బొమ్మాలి తాగేసి ఉన్నాడు అన్నాను నేను.
బాగుంది, వాళ్ళు పోస్తారు కదా సార్, మంగ పోసారి ఇటు తాగేశాడు అని తాగుబోతాడుగా బొమ్మాలిని ప్రజెంట్ చేశాడు. అది క్రియేటివ్ హెడ్గా తీసుకెళ్ళంగానే అతను చూసి, ఏందండి మీరు కొంచెం ఆలోచన ఉందా లేదా, ఫుల్గా తాగేసి ఉన్నాడు అతను. అతను తాగేసి ఉంటే అది షూట్ చేసి నాకు చూపిస్తారేంది, ఏమనుకుంటున్నారు మీరు ఆర్టిస్ట్గా తీసుకుంటారా, మీరు తాగుబోతులను కూడా తీసుకునేది ఏం పద్ధతి ఇది అయితే అది అనమాట. లేదు సార్, అతను అసలు తాగడు సార్, నాకు తెలుసు సార్, అసలు తాగడు సార్, అతను తాగడేందండి మీరు ఏడ చూస్తున్నారు, మీరు అర్థం తాగేస్తున్నారు అంటే, మీ ఇప్పుడంటే అంతకుముందు రీల్ కెమెరా ఉండేది మాకు, ఇప్పుడు చిప్ కెమెరా, ఇప్పుడు కూడా మీది కూడా చిప్ కెమెరా అనుకుంటా, ఆ కెమెరాలో ఒకసారి ఆన్ కొట్టేస్తారు, ఒకసారి నేను షార్ట్ చేస్తూ అదే సరే సార్ సార్ ఒక చిన్న తేడా వచ్చింది కట్ చేయండి సార్, మేము మళ్ళీ చెప్తాను సార్, కట్ ఏం లేదు నువ్వు అడ్జస్ట్ అయ్యి మళ్ళీ చెప్పి మేము కట్ చేసుకుంటామని, ఒరే సరే సార్ ఓకే సార్ అని మళ్ళీ ఆయన చేసింటే ఆ బిట్లు కట్ చేసిన బిట్లు, ఓయమ్మా ఇదేంది ఇతను ఇంత అద్భుతంగా చేస్తున్నాడు అని కనీసం 7 సార్లు వేసాడండి వనితాలు. అది వేసి నాకు అతనికి ఫోన్ చేయండి, అతను చూడాలనేవాడు. చేసుకుంటా వస్తున్నానండి నేను ఆల్ ఇండియా రేడియోలో కూడా బీహై ఆర్టిస్ట్ని. ఓకే, ఎక్కడ చిన్న అవకాశం వచ్చినా అక్కడ ప్రజెంట్ చేయడం ఒకటి, దాంతోపాటు అక్కడ నేర్చుకోవడం కూడా ఉంటుందండి. ఆల్ ఇండియా రేడియో అనేది నీకు భాషని ఎట్ట పలకాలి, ఏ పదం ఎట్ట పలకాలి, దాంతోపాటు యాస ఎక్కడెక్కడ ఒక్కొక్క జిల్లాకు ఒక యాస ఉంటుంది, ఆ యాస అన్నీ వాళ్ళు బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మీరు యాసను ఎక్కువగా తీసుకుంటారా సినిమాలలో? ఇప్పుడు గామీలు అయితే పూర్తిగా నెల్లూరు యాక్సెంట్ అండి. ఓకే, నెల్లూరు యాస, నెల్లూరు యాక్సెంటే. అవును, మిగతా సినిమాలలో లేదు కదా, ఒంగోలు గీతలో ఒక రకంగా ఉంటుంది. ఓకే, మీరు మను చూడండి, మనులో ఒక రకంగా ఉంటుంది. ఎవరికి చెప్పుద్దని రాకేష్ బాహుబలి 2లో నరకాల్సింది వేళ్ళు కాదు తల అని తల నరుకుతాడు, అతను హీరోగా చేశాడు, ఎవరికి చెప్పొద్దు, చాలా మంచి మెసేజ్ అది, బాగా ఆడింది అది. దాంట్లో చేసిన దాంట్లో ఇంకొక వేరియేషన్లో చేశారు, వాళ్ళు ఏది ఇస్తే అది మనం చేయాలి. ఇప్పుడు గామి కోసం మీరు ఎన్ని రోజులు షూట్ చేస్తారు దాన్ని? నాకు మీ షూట్ ఎన్ని రోజులు బాగా జరిగిందండి, అది 27 రోజులు షూట్ జరిగింది మీ షూట్. అప్పుడప్పుడు షెడ్యూల్ ప్రకారం జరిగింది. ఓకే, అంటే కాంబినేషన్స్ కూడా ఉంటాయి కదా. అవునవును అవును. వాళ్ళు ఇప్పుడు సినిమా వాళ్ళు ఒక్కొక్కరు ఒక రకంగా చేస్తారండి. ఇప్పుడు ఈ సీన్ తర్వాత సీన్ చేస్తారు కొంతమంది, అట్ట కాదు, కొంతమంది ఈ లొకేషన్లో ఏమేమి సీన్లు ఉన్నాయో అన్నీ చేసేసుకుంటారు. అవును, అది చేయాలంటే కొంత డిఫికల్ట్, ప్యాచ్ వర్క్లు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి, ఒక్కోసారి మిస్ అయిపోద్ది. అందుకని వాళ్ళు సీన్ బై సీన్ చేసుకుంటారు. కొంతమంది స్టోరీ బోర్డు అంటారు, మీకు ఐడియా ఉందో, ఆ సీన్లు వేసుకొని ఆ స్టోరీ బోర్డు కూడా చెక్ చేసి ఈ సీన్లో ఈ షార్ట్ మిస్ అయింది మరలా చేద్దామని చెప్పి చేస్తారు. అయినప్పటికీ ప్యాచ్ వర్క్లు వస్తాయి. ఓకే, మిస్టర్ పెళ్లి కొడుకులు సునీల్ హీరో, సునీల్ గారు అతను మ్యాజిక్స్ చేస్తాడు. ఓకే, ఆయన నేర్పించింది నేనే అండి, 10 డేస్ పట్టింది అది. ప్రతిరోజు ఉదయం అతనికి ప్రాక్టీస్ చేయడం, తర్వాత షూట్ చేయించడం. ఆ షార్ట్లో ఒక షార్ట్ అదే పిల్లలు వచ్చినప్పుడు చాక్లెట్స్ తెస్తారు కదా, మీరేం తేలేదంటే కట్టి చూపించి దాంట్లో చాక్లెట్స్ తీస్తాడు. 7 టేక్లు అయినాయండి. ఇప్పుడు అతను ఆర్టిస్ట్గా కూడా ఉన్నాడు డైరెక్టర్ గారు, అయిపోయింది షార్ట్ సరిగ్గా రాలేదు, ఇతను టేక్ ఓకే అన్నాడు డైరెక్టర్. నేను తలంచేశాను, ఏం అర్థం కాల, ఎందుకంటే వాళ్ళు డైరెక్టర్లో వాళ్ళు ఫీల్ అవుతారు, ఏం సార్ టేక్ ఓకే కదా అన్నాడు. ఓకే కాదు సార్ అన్న, ఏమండి అన్నాడు. అవన చూపించాడు సార్, బాగా రండి సార్ సునీల్ సార్ అని, మానిటర్ ఉంటుంది కదా మాకు, చూపించి ఇది మీరు 60 డిగ్రీస్లో మీ ఐ ఉంది కదా, ఈ ఐ వస్తువు తీసుకునేటప్పుడు దొరకదేమో అని తెలియకుండా 30 డిగ్రీస్కి పడిపోయింది, ఎప్పుడైతే దొరికిందో లేపాలి కదా అని ఆతృతలో మీరు 90 డిగ్రీస్కి లేపారు. ఇది ఉండకూడదు సార్, ఈ గ్రాఫ్ ఉండకూడదు, దిస్ ఐ షుడ్ బీ విత్ ఓన్లీ 60 డిగ్రీస్. టైం అవుతుంది కానివ్వండి, ఒకవేళ దొరకలేదు కానివ్వండి, మీరు దాని వైపు చూస్తూ ఉన్నప్పుడే రహస్యం ఎక్కడుందో మీరు ఆడియన్స్కి చెప్పేస్తున్నారు, కాబట్టి అది చెప్పకూడదు అని మరలా చేసి చూపించారు. అది బాగా ప్రాక్టీస్ చేయించి చేస్తే అయిపోయిన తర్వాత ఆయన లేచి చప్పట్లు కొట్టి, ఎవరండి మిమ్మల్ని మ్యూజిషియన్, ఈజ్ అన్ ఎక్సలెంట్ డైరెక్టర్, ఐ ఎంత ఉండాలా, ఎంత స్మైల్ ఉండాలా, ఏ డైలాగ్ అయితే చెప్పాలా, ఎక్సలెంట్. అప్పుడే అన్నాడు ఆయన, శ్రీధర్ నీకు అవకాశం వస్తే చాలా బాగా చేస్తావు ఆయన ఆర్టిస్ట్గా కూడా, కాకపోతే మా దాంట్లో అంతా అయిపోయింది అయ్యా, లేకపోతే నీ క్యారెక్టర్ వేసింది వాడు అన్నాడు. ఇప్పుడు ఇంత వర్త్ అండి, ఇంత మంచి పేరు తెచ్చుకొని ఇన్నేళ్ల అనుభవంలో చాలామంది రీసెంట్గా వచ్చి డైరెక్టర్లు అయిపోతున్నారు, స్టార్ డైరెక్టర్లు కూడా అవుతున్నారు. సో మంచి కథ తీసుకొని, అంటే ఇప్పుడు జనరేషన్కి తగినట్టు చాలామంది ఆలోచనలు, ఇప్పుడు మీ
మీ ఆలోచనలు అక్కడే ఆగిపోయి ఉంటే మీరు ఇంత దూరం కూడా వచ్చిన వాళ్ళు. సో ఇప్పుడు జనరేషన్ కూడా మీరు ఆకట్టుకోగలుగుతున్నారు అంటే మీ జనరేషన్ గురించి ఆలోచించే విజ్ఞానం మీ దగ్గర ఉందని కదా. సో ఎప్పుడైనా ఏదైనా కథ రాసుకోవడం కానీ లేదా మీకు ఉన్న పరిచయాలతో సో పోతే నాలాంటి వాళ్ళకి కూడా అవకాశం దొరుకుతుంది కదా సినిమాలలో. మీరు డైరెక్ట్ అయితే రాసుకో ఉన్నాను కానీ మనం మళ్ళీ డైరెక్షన్ వైపు పోవాల్సిన ఆలోచన అయితే ప్రస్తుతానికి లేదు. ఎందుకంటే మీకు సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను, పులి 20-30 జింకలు ఉన్నప్పటికీ తను తరుముకున్న జింక ఏ డిస్టెన్స్లో ఉందో ఆ డిస్టెన్స్లోనే పోతుంది. దాని పక్కన ముందు పోకూడదు. యూ షుడ్ కాన్సన్ట్రేట్ ఆన్ ది ఎయిమ్. నువ్వు గనక ఎప్పుడైతే డైవర్ట్ అవుతావో నీ పరిస్థితి డైల్యూట్ అవుతుంది. ఓకే, కాబట్టి అది చేయకూడదు అందుకనే నేను పనిచేస్తున్నా. మనం ఒక స్టేజ్ ఎక్కిన తర్వాత, పట్టు చిక్కిన తర్వాత నువ్వు ఎన్ని ఆటలైనా ఆడు, ఇబ్బంది లేదు. బిఫోర్ ది బ్రేక్ యూ షుడ్ నాట్ డూ లైటర్. ఓకే, సినిమాల్లో మనం వెళ్ళిన తర్వాత పలానా ఆర్టిస్ట్తో స్క్రీన్ షేర్ చేసుకోవాలి. ఫస్ట్లో ఎలా ఉంటుంది అంటే సినిమాల్లో నటిస్తే చాలు అనే ఫీల్ ఉంటుంది. సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత పలానా హీరోతోనూ షేర్ చేసుకోవాలని అని వాళ్ళతో నాకు డైలాగ్ పడితే బాగుంటుందని అలా ఎప్పుడైనా పలానా హీరో అని ఎవరన్నా మీకు ఉన్నారు? అట్ట ఆలోచనలు ఏం లేవండి నాకు. నాకేంటంటే నాకు క్యారెక్టర్ దొరకాలి, దాన్ని నేను ఫుల్ఫిల్డ్ చేయాలి. అది నెగిటివ్ రోలా, పాజిటివ్ రోలా, ట్రాజడీ రోలా, కామెడీ రోలా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఐ షుడ్ బి డూ ఇట్. కాకపోతే మీరు చెప్పినట్టు అది బయట రాలేదని నా కళ మాత్రం చిరంజీవి గారితో ఒక షేర్ ఉందండి. ఎందుకంటే చిరంజీవికి నేను ఫ్యాన్ కాదండి, చిరంజీవి పిచ్చోండి. ఫ్యాన్ అంటే ఫ్యాన్ స్టేజ్ దాటిపోయింది. చిరంజీవి గారు అంటే అంత పిచ్చి నాకు. అప్పుడే కాదు ఇప్పటికీ కూడా కలిసారు? ఎప్పుడైనా కలిసిన్నా నేను ఆర్టిస్ట్గా నాకు కొట శ్రీనివాసరావు గారు చాలా ఇష్టం. ఓకే, బాగా ఇష్టం. ఆయన పాదాలకు ఒకసారి నమస్కారం చేయగలిగాను. ఓ, ఆయన పరిషత్తులో ఒకసారి నేను చేస్తుంటే ఆయన వచ్చారు. ఫినాన్షియల్గా మీరు చేసిన ఈ సినిమా పరిశ్రమలో ఫినాన్షియల్గా ఏ మేరకు మీరు హ్యాపీగా ఉన్నారు? పర్లేదండి, బాగానే వస్తాయి అయ్యి చెప్పకూడదు. మేము ఇంత నేను సంతోషంగా ఉన్నారా? బాగానే లేదా? పేమెంట్లు అంటే మనం అనవసరంగా ఛార్జీలు పెట్టుకుని వెళ్ళి అంత దూరం వెళ్ళి అక్కడ ఖర్చు పెట్టుకుని కష్టాలన్నీ దాటిపోయామండి. ఇప్పుడు ఆ కష్టాలు కూడా అనుభవించారు? బాగా చేసాము. అయితే అప్పుడు కూడా నాకు మనీ కొంత ఇస్తూ ఉండేవాళ్ళు. ఎన్టీవీలో మాయలోడ్ చేసినప్పుడు బాగానే చూసేవాళ్ళు. మనకి ఇక్కడి నుంచి వాళ్ళు ఫస్ట్ క్లాస్ ట్రైన్ ఛార్జెస్ ఇచ్చేవాళ్ళు, రాను పోను అక్కడ రెసిడెన్స్ ఇచ్చేవాళ్ళు. అప్పట్లోనే నాకు రెసిడెన్స్ ఇచ్చి, రూమ్ ఇచ్చి, ఫుడ్ ఇచ్చి, మళ్ళీ మామూలు ఎక్స్పెన్సెస్కి పర్ డే 600 రూపీస్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు, నా పేమెంట్ కాకుండా. ఓకే, బాగా ఉంటుంది. ఫీల్డ్ అయితే బాగుంటుందండి మనం కనుక వర్తి అయితే. ఓకే, వాళ్ళు ఇచ్చే గౌరవం వేరే. మనం వర్తి కాకపోతే, మన అవసరం లేకపోతే మన ఫోన్ కూడా ఎత్తరు. అంతే తెలుసుకోవాలి. ఇప్పుడు చాలా, ఇప్పుడు నెల్లూరు జిల్లాలో మీరు చాలామందికి పరిచయం, చూస్తాను ఎవరైనా కూడా ఐడెంటిఫై చేస్తారు. కుటుంబ సభ్యులు ఎలా ఫీల్ అవుతారు మిమ్మల్ని చూసి? అసలు కుటుంబ సభ్యులు హెల్ప్ లేకపోతే నేను ఈ స్థాయికి రానండి. అసలు కుటుంబ సభ్యుల హెల్ప్ మామూలుగా లేదు నా. మా ఫాదర్ దగ్గర నుంచి, మా ఫాదరు నేను 2 గంటలకు వచ్చినా 2:30కి వచ్చినా మామూలుగా పిల్లలు ఈ విధంగా చేస్తుంటే భయపడతారు కదా. ఆయన వెళ్ళిపోతున్నాడు, బాగుపడతాడా లేదా ఏమైపోతాడు, ఆయన భయపడేవాడు కాదు, అస్సలు భయపడేవాడు కాదు. ఎందుకంటే అప్పుడు నేను చదువుకున్నాను, నేను బీకాము, బీఈడి, బీపీడి చదువుకున్నాను, తర్వాత మెడికల్ రిప్రజెంట్ జాబ్ చేసుకున్నాను, తర్వాత కాంట్రాక్ట్ చేస్తూ ఉండేవాడిని, తర్వాత జాబ్లోకి వచ్చాను. వీడు ఆల్టర్నేటివ్గా వాడి పని వాడు చేసుకొని పోతూ ఉంటాడు కాబట్టి, వాడు ఎక్స్ట్రా వర్క్ చేస్తున్నాడు కాబట్టి వాడి వల్ల ఇబ్బంది లేదండి. ప్రజెంట్ మీరు అది కాకుండా ఏం చేస్తుంటారు మామూలు? ప్రస్తుతం నేను మెజీషియన్ని, ప్రోగ్రామ్స్ అవి చేస్తాను. ప్రోగ్రామ్ కళాకారుడుగానే కొనసాగుతున్నారు. మ్యాజిక్స్లో బాగా చేస్తాను. ఆ స్పెషల్ ఐటమ్ నేను నోట్లోంచి తేళ్ళు తీశానండి, బ్రతికిన తేళ్ళు, కొండి తీనటువంటి తేళ్ళు. అంటే మీరు ప్రిపేర్ కాలేదు కాబట్టి తేలేదు, లేకుంటే ఒరిజినల్ తేళ్ళు కొండి కూడా తీకుండా ఉంటాయి, విషపూరితంగానే ఉంటాయి. మీకు క్లియర్గా కొట్టి చూపించుకోవచ్చు, ఇంజెక్షన్ రెడీ చేసుకొని అవి తీసేవాడిని. దాంట్లో కొన్ని టెక్నిక్స్ ప్రాక్టీస్ చేసి చేశాను.
కాదు తేలు కొండి తీయకుండా ఏంటి అసలు ఎలా ఏంటది దాన్ని అన్ని చెప్పాలంటే అది ఏం చేస్తానంటే ఇరిటేట్ చేస్తానండి. ఇప్పుడు సపోజ్ దాన్ని కొండిట్టుంటుంది కదా, ప్రోగ్రామ్ పోయే రోజు దాన్ని బాగా పెన్నుతో ఒత్తితే ఇరిటేట్ అయ్యి కొట్టుతుంది. దాని పాయిజన్ కూడా ఎల్లో ఇష్గా ఉంటుంది. అది అదంతా పోయిన తర్వాత అది తీసుకుంటాను. దాని తర్వాత సున్నం ఉండే గోడకి ఆ ముళ్ళు కొంచెం రుద్దుతా. ఒకవేళ నున్నగా వచ్చేంతగా కాదు, ఆ ముళ్ళు హోల్లోకి ఈ సున్నం పోతే ఒకవేళ అది పాయిజన్ రిలీజ్ చేసినప్పటికీ సున్నం అబ్జార్బ్ చేస్తుంది. తర్వాత దాన్ని తేలు తీసేటప్పుడు కొండతో కొడితే కదా దిగాల, ముందు ముళ్ళు దిగాలి, ఆ ముళ్ళు ప్రెస్లో పాయిజన్ లోపలికి పోతుంది. అసలు కొట్టనిందాన్ని ఆ నాలి కింద పట్టేసి ఉంటా, దాన్ని ఇటే పట్టేసి చల్లగా వదిలేస్తాను. చాలా బ్యాలెన్స్ ఉండాలి, ఇట్ షుడ్ బి ఏ డేంజర్. కాకపోతే నాకు ధైర్యంతో అన్నారు పిచ్చని దీన్ని అంటారు, మీరు అన్నారు చిరంజీవి అంటే నాకు పిచ్చి అన్నారు కదా, అలా అనిపిస్తుంది నాకు ఇది. అవును, చాలా అంటే మనం పబ్లిక్ మెసేజ్ పోవాలన్నప్పుడు ఒక్కోసారి సాహసాలు చేయాలండి, తప్పదు. చేశాను, దగ్గర దగ్గర ఒక 100 to 120 ప్రోగ్రామ్స్ చేశాను నేను. ఓకే, చాలా ఈజీగా చేశాను. దానివల్ల నాకు ఇండియాలో ఎవరూ లేరని క్రియేటివ్ మెజీషియన్ అని అవార్డు కూడా ఇచ్చింది ఇండియన్ మ్యాజిక్ అసోసియేషన్. గ్రేట్ సార్, సూపర్. గామిలో మీరు చేసిన క్యారెక్టర్లు ఏజ్ కొంచెం ఎక్కువ కనపడుతుంది ఇప్పటికంటే. ఆ మేకప్లు ఉంటాయి కదా, అలా ఉండే మేకప్ని బట్టి డైలాగ్ ఏదైనా చెప్తా సార్? అటు గామిలోను ట్రైలర్లో వచ్చిన డైలాగులు బాగా వచ్చినాయి. ఓకే, ఆ అమ్మాయి తప్పొద్ది, తప్పితే మనుషుల్ని పట్టుకొని చేస్తారు, ఈ రాత్రి కాయమ్మి దొరికి తీరాలా, ఆ డెప్త్, నెల్లూరు యాక్సెంట్, ఈ రాత్రికి ఆ ఎమ్మి మే అనేది, అమ్మి అనేది మే అనే పదం ఏంటంటే అమ్మాయిలో నుంచి వచ్చిన పదమే అది. మాయ్ మాయ్ అమ్మాయ్ అమ్మాయి మాయ్ మే అయింది అది. దాన్ని మనకి నెల్లూరులో మే అనేది వాడుతుంటారు, అమ్మాయి అది లెక్క. అది కట్ షాట్ అయ్యి అట్లా వచ్చింది అది. మనం కొంచెం బయట ఆ మాట పిలిస్తే కొంచెం తప్పుగా ఫీల్ అవుతారు, కానీ ఆ ఎమ్మి అని కడపలో కూడా ఈ పదం వాడతారు, ఆ ఎమ్మి అని. డైలాగ్ కూడా ఉంది, నా పొరువంతగా పెన్న ఏదో ఆ ఎమ్మి దొరకపోతే నా పొరువంత పెన్న నదులు కలిసింది కదరా. ఈ డైలాగ్ ఎవరు, మీరు రాశారు వాళ్ళు రాశారా? అది నేనే చెప్పాను, అది సబ్జెక్ట్ అంతా అయిన తర్వాత నాతో డిస్కస్ చేసేవాళ్ళు, ఈ మొత్తం సబ్జెక్ట్ అంతా ఇట్టుంటుంది 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 అని డైలాగ్ టు డైలాగ్ చెప్తే, నేనేంటంటే నెల్లూరు యాక్సెంట్లో చెప్తున్నారు కాబట్టి పెన్నానదిని కూడా కలిపితే ఐడెంటిఫికేషన్ ఎక్కువ వస్తుంది కదా సార్, యాక్సెంట్ ఇది ఎక్కడిది ఏంది అని నెల్లూరు వాళ్ళు పట్టేస్తారు. ఎందుకంటే ఎవరో మనోళ్ళేరా అని, ప్లస్ నేను కొంతమందికి చాలామందికి లోకల్గా ప్రోగ్రామ్స్ చేస్తూ తెలుసు కాబట్టి. కానీ ఈ పెన్నానదిని వాడితే అరే ఇది నెల్లూరు యాక్సెంట్ అనేది 100% అని మన ఐడెంటిఫికేషన్ ఇచ్చినట్టుంది, బాగుంది సార్ ఇది అన్నారు. యాక్చువల్గా వాళ్ళు నా పొరుగు గంగలో కలుపుతారు అని రాసి ఉన్నారు. కామన్గా అది వద్దండి, పెన్నానేది పెడదాము అన్నాను. ఓకే, మామూలుగా వాళ్ళు డౌట్ వచ్చింది ఆ విషయంలో, మీరు రాశారా వాళ్ళు రాసుకున్నారా, కామన్ డైలాగ్ అది. ఓకే, దాన్ని నేను ఇట్లా మార్చాను పెన్నానేదిలో కలుపుదామని. మీరు చేసిన సినిమాలని మీరు టీవీలో చూస్తారా థియేటర్లో చూస్తారా? థియేటర్లో చూసుకుంటానండి. మీరు మీతో పాటు ఎవరెవరు వస్తారు? ఎవరు వస్తే వాళ్ళు ఎక్కువ, మా మిస్సెస్, మా పాప వస్తుంది. మొన్న గామి అయితే మా అల్లుడు చెన్నై నుంచి వచ్చి చూశాడు, ఆ అబ్బాయి మాకు బంధువే. ఓకే, ఇట్లా మామ ఇట్లా సినిమా చేశాడు, సినిమా బాగుందని అమెరికాలో వాళ్ళ రిలేటివ్స్ చెప్పారు. ఓకే, చెప్పగానే ఆయన నెల్లూరుకు వచ్చి అది పనిగా టిక్కెట్లు చెప్పి చూసి పోయాడు. పెళ్ళప్పుడు నాకు భాస్కర్ గారి సినిమా వచ్చింది, ఇటలీకి పోవాల్సి వచ్చింది. పెళ్లి కదా, నాకుండేది ఒక బిడ్డని పోకపోతే తర్వాత ఆమె తెలిసి అది ఏందన్నా నువ్వు తీసుకొని వెళ్ళిపోతే నేను చూసుకుంటాను కదన్నా, అసలు మీరు పోవాలి కదన్నా అన్నది. ఓకే, తర్వాత మళ్ళీ వచ్చేసాం. షూటింగ్ అయిపోయిన తర్వాత మనకి సినిమాల్లోకి వెళ్తాం మనం, ఇప్పుడు వస్తాం టీవీలో అని చెప్పి థియేటర్లో కూర్చుంటాం, మనం చేసింది వేరేలాగా ఉంది, ఇక్కడ వేరేలాగా ఉంది అని అనిపించింది మీకు ఎప్పుడైనా? అట్టేం లేదు, నాకు తెలుసు షాట్ నేను చాలా చేశాను, ఈయన కొంచెం వేసాడని కానీ అయి ఉంటాయి. గానీలో దగ్గర దగ్గర 8 సీన్లు కట్ అయినాయి. ఓహో, చాలా మంచి సీన్లు. ఒక 4 సీన్లు అయితే రెండోసారి మళ్ళీ డబ్బింగ్ చెప్పించారు, మళ్ళీ అయినా కట్ చేశారు, కట్ చేస్తారు, అవి మామూలేది.
స్క్రీన్ మీద వచ్చిందాక మీరు ఆశపడడం తప్పు. ఓకే, వాళ్ళ అవసరాలు, వాళ్ళ ఫుటేజ్ లెంగ్త్, వాళ్ళ సెన్సారు, ఆ కనెక్షను, స్టోరీ కనెక్షను, దాన్ని బట్టి వాళ్ళు సీన్ ముందు వెనక అడ్జస్ట్ చేస్తారు. దాంతోపాటు బిజినెస్, ఇప్పుడు నేను ఫేమ్ అయ్యనుకోండి, మామూలుగా నా మీద ఎక్కువ ఫ్రేమ్ పెడతారు, లేదనుకోండి హీరో మీద పెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి డబ్బులు రావాలి కదా, హీరోని చూపించాలి కదా, చూపిస్తేనే డబ్బులు ఇస్తారు. ఇక్కడ మీ కాంబినేషన్ సెట్ అవ్వాలి కదా, ఇప్పుడు హీరో క్యారెక్టర్ వేరేగా ఉంది, ఇంకొక క్యారెక్టర్ మీ క్యారెక్టరు, మూడుని అలా రొటేట్ అవుతూ ఉంటాయి ఆ సినిమాలో. సో అందులో మీకు హీరోతో అసలు కనెక్షన్ లేదు, అసలు లేదు. మీకు తెలుసా ఈ సినిమాలో విశ్వక్ సేన్ హీరో అని? తెలుసు. తర్వాత హైదరాబాద్లో షూటింగ్ అప్పుడు నేను వెళ్ళాను, ఓకే, పోయి కలిశాను, పిలిపించారు నన్ను. అక్కడ ఒక సీన్ ఏదో అటాచ్ చేయాలని చూశారు. తర్వాత ఒక రెండు సీన్లు చేశాను, అది కనెక్షన్ పడితే కరెక్ట్ కాదేమో, అంటే వాళ్ళు ఒక సస్పెన్స్ క్రియేట్ చేయడం కోసం ఇంకొక వెర్షన్లో, మీకు స్టోరీ వచ్చిన వెర్షనే తెలిసింది, అంతకుముందు చాలా వెర్షన్స్ జరుగుతాయి, ఓకే, దానికోసం పిలిపించారు. దాంతోపాటు నేను అక్కడే షూట్లో ఒక 4-5 రోజులు ఉన్నాను. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ఆయన, సరదాగా ఉంటారు. ఓకే, ఆయన కానీ ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ, ప్రభాస్తో మిస్టర్ పర్ఫెక్ట్లో ఉన్నా ఒక 10 రోజులు ఆయనతో, రోజు ఇట్టే ఉండేవాళ్ళం ఉదయం లేస్తే సాయంత్రం వరకు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు ప్రభాస్ గారు కానీ, అల్లు అర్జున్ గారు కానీ. ఓకే, సరదా బొమ్మతో మీరు చాలా ప్రోగ్రామ్ చేసి ఉండాలి. ఒక్కసారి బొమ్మ లేకున్నా ఉందనుకోని ఏమైనా డైలాగ్ ఏమని చెప్తారు? అది చెప్పాలంటే కష్టమండి. బొమ్మ ఉండాల్సిందేనా? బొమ్మ ఉండాల్సిందే, మీరు చెప్పుంటే తెచ్చినేవాడిని. సరే, దానికి తేడా ఏంది అనేది చెప్తాను. బొమ్మ వాయిస్ నాజల్తో త్రో చేస్తాం, నాజల్తో త్రో చేస్తాం. మీకు తెలుసు బాణం ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది, అదే లావు రాయి ప్రయాణించదు. మనం ఏమనుకుంటా అంటే ఇది బరువు ఉంది కాబట్టి పోవటం లేదు, కానీ గాలిని చీల్చుకొని పోవాలి. గాలిలో ఇది ఎక్కువ గాలిని నెట్టడం వల్ల రాయి వెడల్పుగా ఉండే రాయి ఎక్కువ దూరం ప్రయాణించదు. బాణం సన్నగా ఉంటుంది కాబట్టి దాన్ని కూసుగా కూడా ఎందుకు పెడతారంటే గాలిని చీల్చుకొని పోవడానికి, అది ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. అదేవిధంగా సన్న వాయిస్ ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఆడవాళ్ళకి శృతి 6.5-7 శృతి పెడతారు, మగవాళ్ళు ఘంటసాల గారు ఉన్నారు కదా, ఇంత బేస్ వాయిస్ అయినా 2లో ఉంటుంది. కారణం ఏంటంటే లావు వాయిస్, అది సన్న వాయిస్ కాబట్టి ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. ఓకే, ఇదే బేస్ టాకింగ్ డాల్కి. ఆ నాజల్తో ఎక్కువ దూరం ప్రయాణిస్తుంది. హలో హలో, బాగున్నారయ్యా? బాగున్నానయ్యా. నీ పేరేంటి? మురళీ గారయ్యా. ఆహా, సరే సరే. ఏం చేస్తుంటారు మీరు? ఏదో ఒకటి చేస్తుంటారయ్యా, అంటే రకరకాలుగా చెప్పొచ్చు. ఆ నాజల్తో త్రో చేయాలి. ఈ బొమ్మలో డిఫికల్టీ ఏంటంటే మన వాయిస్ వచ్చేటప్పుడు మన సౌండ్ వాయిసే రావాలి. అవును, మన పెదం కదలాలి, డాల్ పెదం కదలకూడదు. డాల్ వాయిస్ వచ్చేటప్పుడు డాల్ పెదం కదలాలి, మన పెదం కదలకూడదు, డాల్ వాయిస్ రావాలి. ఇవన్నీ ఇమ్మీడియట్గా రావాలంటే ఇట్ షుడ్ బి ఎ రోరింగ్ ప్రాక్టీస్. నేను ఎలా చేశాను, మీరు మీకు ఎవరైనా గురువు గారు ఉన్నారు? నేరెళ్ళ వేణుమాధవ్ గారు తెలుసు, ఆయన తెలియకపోవడం ఏంటి, ఆయన మిమిక్రీ, ఓల్డ్ మిమిక్రీ మామూలు విషయం. ఆయన అవును, ఆయన నన్ను ఒకసారి కలిశారు. కలిసి ఆయన లెటర్ రాస్తే నేను రైల్వే స్టేషన్కి, నేను పని ఉంది శ్రీధర్ నువ్వు వస్తే నేను రైల్వే స్టేషన్కి కలిసిపోతా అని. ఇప్పుడంటే విపరీతమైన జనాభా కానీ అప్పుడు అంత ఖాళీయే. రైల్వే స్టేషన్లో నేర్పించారు ఆయన, హాఫ్ అన్ అవర్ చెప్పారు బేసిక్స్. ఆ తర్వాత 4 మంత్స్ తర్వాత ఆయన దగ్గరికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత 100% చేస్తున్నావు శ్రీధర్, నువ్వు కంటిన్యూ కా, నీ ఎక్స్పీరియన్స్లో ఇంకొంచెం కొత్తవి కూడా నీకు నేర్చుకునే అవకాశాలు ఉన్నాయి నీ ఆలోచనను బట్టి అన్నారు. దాంతోపాటు నేను నేర్చుకున్నాను. ఓకే, ఒక 4 మంత్స్ అన్నాను కదా, 4 మంత్స్ ఎవ్రీడే నేను మిర్రర్ ఎదురుగా ప్రాక్టీస్ చేసేవాడిని. మీరు చెప్పి ఇందాక చెప్పాను చూడండి, చిరంజీవి గారు అంటే నాకు ఇంట్రెస్ట్ కాదు, పిచ్చేనే. డాల్ ఆర్టిస్ట్ కావాలంటే నాకు ఇంట్రెస్ట్ లేదండి, పిచ్చే. నేను బోన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు, రిప్రజెంటేటివ్ పనిచేస్తూ నాకు ఒక ఇన్సిడెంట్ జరిగింది. బస్సులో వస్తూ నేను డాల్ వాయిస్ చేశాను. మాట్లాడుకుంటుంటే పక్కన అతను అట్టా చూశాడు, నాకు ఏం అర్థం కాలేదు, ఏమెతుకుతున్నాడు, ఓ నేను నోరు కదల్చుకుండా మాట్లాడదా అంటే నేను పర్ఫెక్ట్గా చేస్తున్నాను అనమాట, ఒక కాన్ఫిడెన్స్. అంటే బస్సులో పోతున్నా, ఎక్కడ పోతున్నా, అదే పని అండి నాకు, ప్రాక్టీస్ 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 ప్రాక్టీస్, వేరేది లేదు. అందుకనే ఫస్ట్ ప్రోగ్రామ్ టౌన్ హాల్లో చేశాను, 100% వచ్చింది.
ఓకే, అందరూ వచ్చి మెచ్చుకున్నారు. ఈరోజు సౌత్లో నేను క్రాంతిగర్ గారు, క్రాంతికర్ గారు అంటారు, టాకింగ్ డాల్ ఆర్టిస్ట్, చాలా ఫేమస్ ఆయన. ఆయన ఆయనే మెచ్చుకున్నాడు. దాంతోపాటు స్క్రిప్ట్ కూడా నాది చాలా నైస్గా ఉంటుంది. దాదాపుగా మనం ఏది చేసినా మనం నచ్చుతాం, మన సాటిస్ఫాక్షన్ అవుతాం కదా. సో అందులో మనకి ఇది చాలా బాగుంది, నా లైఫ్లో ఎప్పటికీ గుర్తుండిపోయే క్యారెక్టర్ కానీ లేదంటే ఈ ఈ సందర్భం అనేది ఏదైనా ఉందా మీ లైఫ్? అది ఇప్పుడు గామి అండి, గామి. దీనివల్ల దగ్గర దగ్గర 5-6 ప్రాజెక్ట్స్ వచ్చినాయి నాకు. ఓకే, గ్రేట్, బాగా రికగ్నిషన్ వచ్చింది. నెక్స్ట్ మంత్లో ఆడిషన్ ఉంటుంది. ఆడిషన్ అంటే క్యారెక్టర్ ఆడిషన్, వాళ్ళు చెక్ చేసుకుంటారు. అది తగిలితే ఆల్మోస్ట్, తగిలిన తర్వాత మళ్ళీ మాకు ఇంటర్వ్యూ ఇవ్వాలి. మీరు పెద్ద ఆర్టిస్ట్ అయితే అంటే, అయితే ఇప్పటికి గామిలో ఆల్రెడీ ప్రూవ్ చేసుకున్నారు. సో ఎందుకంటే మంచి పేరు వచ్చిన తర్వాత కూడా మీరు ఏ సీన్ మర్చిపోరు, ఇప్పుడు యాక్ట్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ ఆ ప్రాజెక్ట్ అయిన తర్వాత మళ్ళీ మాకు ఒక ఇంటర్వ్యూ కూడా ఇవ్వాలి. ఏ స్థాయిలో ఉన్నా ఫోన్ చేస్తే పిలుస్తానండి, ఎందుకంటే నేను ఈ అవకాశం వచ్చింది కాబట్టి ఒకసారి చెప్పాలి. నేను ఈ స్థాయికి వచ్చానంటే నెల్లూరు జిల్లా, నెల్లూరు జిల్లా ప్రజలు, నెల్లూరు జిల్లా కళాకారులు వాళ్ళు ఇచ్చిన ఆదరవ, వాళ్ళు ఇచ్చిన నాకు పేమెంట్స్ ఇచ్చి, నా చేత ప్రోగ్రామ్స్ పెట్టి, నన్ను ఎంకరేజ్ చేసి, వీటన్నిటికీ మించి వాళ్ళు కొట్టిన చప్పట్లే నాకు ఆశీర్వాదం అయింది, అదే అభినందన అయింది. కాబట్టి నేను ఈ స్థాయికి పోయాను. నేను నెల్లూరు జిల్లా ప్రజలకి ఎప్పుడూ రుణపడి ఉంటానండి, ఏ స్థాయిలో అయినా నేను ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ అన్న. సో ఇంకా మంచి మంచి ప్రాజెక్ట్స్ చేసి నెల్లూరుకి మరింత గుర్తింపు. మీరు చెప్పే స్టార్టింగ్లో ఇనిషియల్గా కొంతమంది పెద్దవాళ్ళ పేర్లు, ఆ పేర్లలో మీ పేరు కూడా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం యాక్ట్ తరపు నుంచి. నమస్కారం. థ్యాంక్ యూ. ఓకే వ్యూస్, చూశారు కదా శ్రీధర్ అన్న. సో తన కెరీరు చాకలి తిప్పుడుగా ప్రారంభించి ఈరోజు గామీలో ప్రధాన క్యారెక్టర్ వరకు కూడా ఎదిగాడు. సో మీ ఆశీస్సులుంటే మరింత ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది, కాబట్టి మీ ఆశీస్సులు అందివ్వాలని కోరుకుంటున్నారు. సో ఇది ఈ వారం టాలెంట్ షో. మరో టాలెంట్ షోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.